కేవలం ఒక పదం నేర్చుకోవటం ద్వారా ఆ పదంతో ఉన్నటువంటి గ్రామర్ని, వ్యాకరణాన్ని గనక నేర్చుకున్నట్లయితే ఆ ఒక్క పదం ద్వారా దాదాపు దివ్య ఖురాన్లో ఉన్నటువంటి 20, 30, 40, 50 పదాలను నేర్చుకునే అవకాశం అతనికి కలుగుతుంది. అంటే ఒక పదాన్ని నేర్చుకుంటే దివ్య ఖురాన్లో అదే పదం 50 రకాలుగా 50 చోట్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చాలా కొద్ది పదాలతో మాత్రమే దివ్య ఖురాన్ గ్రంథాన్ని అల్లాహు తాలా రూపొందించాడు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే, దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ పద సంపద అవసరం ఉండదు. చాలా కొద్ది పదాలతోనే మనం దివ్య ఖురాన్ గ్రంథాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. అయితే దానికోసం కొద్దిపాటి వ్యాకరణాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యాకరణం కూడా ఇన్షాల్లా ఈ కార్యక్రమంలో చాలా సులువుగా, తెలుగు వారికి చాలా సులువుగా అర్థమయ్యే విధంగా ఇన్షాల్లా బోధించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము వ్యాకరణాన్ని బోధించినప్పుడు, గ్రామర్ని, అరబిక్ గ్రామర్ని బోధించినప్పుడు ఇన్షాల్లా వీలైనంత మటుకు ఉదాహరణలు దివ్య ఖురాన్ గ్రంథంలో నుంచే ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అంటే వీలైనంత మటుకు మేము నేర్పించే గ్రామర్కు అవసరమయ్యే పదాలను, ఆ వాక్యాలను దివ్య ఖురాన్ ద్వారా మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల లాభం ఏమిటంటే, ప్రేక్షకులు ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న అరబీతో దివ్య ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసినప్పుడు వారికి ఆ ఉదాహరణలు జ్ఞాపకం వచ్చి, తద్వారా ఆ దివ్య ఖురాన్ వాక్యాలు, ఆయతులు చాలా సులభంగా దాని అర్థాన్ని వారు అనుసరించడానికి వీలవుతుంది. ముందుగా దివ్య ఖురాన్ యొక్క పదాలను ఉదాహరణల్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఆ తర్వాత మరీ అవసరం అనుకుంటే హదీసుల్లో వచ్చినటువంటి అరబీ పదాలు, అరబీ వాక్యాలు, వాటి ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైనా దివ్య ఖురాన్ గ్రంథం యొక్క అరబీ భాషను, అందులోని పద సంపదను నేర్చుకున్నట్లయితే దాని అందులో ఉన్నటువంటి ఆ అరబిక్ గ్రామర్ చాలా సింపుల్ గ్రామర్, చాలా సులువైనటువంటి వ్యాకరణం, దాన్ని అనుసరించినట్లయితే, దాన్ని అవలోకనం చేసుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే వారు అంతే సులువుగా హదీసుల్లో ఉన్నటువంటి పదాలని కూడా అర్థం చేసుకోగలుగుతారు. మనం సాధారణంగా అరబీ వింటూ ఉంటాం. చాలామంది అరబీ చెప్తున్నప్పుడు ఒక్కోసారి వారి వల్ల ఖురాన్ ఆయతులు కానివ్వండి, హదీసులు కానివ్వండి, సాధారణంగా కొంతమంది అరబీ వాక్యాలు చెప్తున్నప్పుడు కేవలం గ్రామర్, వ్యాకరణం తెలియని కారణంగా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఒకతను ఒక హదీసు చెబుతున్నాడు. ఆ హదీసు ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, అన ఖాతముల్ నబియీన్ లా నబియ్య బాదీ, నేను చిట్ట చివరి ప్రవక్తను, నా తర్వాత మరే ప్రవక్త రాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇది. అన ఖాతముల్ నబియీన్ లా నబియ్య బాది, ఎవరైనా లా నబియ్యు బాది అనడం తప్పు. లా ఎప్పుడైతే వస్తుందో ఆ తరువాత పదం ఎప్పుడూ కూడా జబర్ను కలిగి ఉంటుంది. దాన్ని అరబీలో మఫ్తూహ్ అంటారు. మనం తర్వాతి కార్యక్రమాల్లో ఈ విషయాల్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకి లా ఇలాహ, లా ఇలాహు అనడం తప్పు. లా ఇలాహ, లా నబియ్య, లా బైత, ఈ విధంగా లా, లా అంటే లేదు,
లా అని ఎక్కడైతే వస్తుందో దాని తర్వాత వచ్చేటటువంటి పదంపై తప్పకుండా జబరే ఉంటుంది. అంతేగాని లా దానిపై పేష్ కానీ జేర్ కానీ ఉండదు. ఈ విషయాలన్నీ కూడా గ్రామర్ ద్వారా మనకు తెలుస్తాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అరబీ భాషలో మొత్తం కూడా ఈ చివరి అక్షరాలు అంత్య అక్షరాలు అంటారు, ఈ చివరి అంత్య అక్షరాల మార్పుతోనే వాటి యొక్క అర్థాలు మారిపోతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది? అరబీ భాషలో ఉన్నటువంటి ఆ నియమాలు ఏంటి? లా ఇలాహా ఎందుకు అవ్వాలి? లా ఇలాహు ఎందుకు కాకూడదు? లా ఇలాహి ఎందుకు కాకూడదు? ఇటువంటి సందేహాలన్నిటికి కూడా, ఇటువంటి ప్రశ్నలన్నిటికి కూడా మన ఈ కార్యక్రమం ద్వారా సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇన్షాల్లా మా ఈ ఖురాన్ అరబీ నేర్చుకుందాం అనే ప్రోగ్రామ్ని మీరు అనుసరించినట్లయితే తప్పకుండా అతి త్వరలోనే దివ్య ఖురాన్ గ్రంథాన్ని అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను నేరుగా అరబీ భాషలోనే అర్థం చేసుకొని ఇతరులకు కూడా అరబీ భాషలో దాన్ని వివరించగలే స్థాయికి మీరు చేరుకుంటారు. ఆ నమ్మకం ఇన్షాల్లా, ఆ నమ్మకంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇన్షాల్లా మీరు మా ఈ కార్యక్రమాన్ని అనుసరించినట్లయితే అరబీ భాషను నేరుగా అరబీ భాషలో దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటారు. అలాగే ఎవరైనా సరే అరబీలో మీ ముందు మాట్లాడితే మీరు దాన్ని అవలీలగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఇతరులతో కూడా మీరు అరబీలో మాట్లాడగలుగుతారు. ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అల్లా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.